ఈ 10 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పటిష్టమైన వ్యవస్థ ఏమన్నా తెచ్చారు అంటే అది ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అని చెప్పాలి. కానీ దాని మీద కూడా చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న జన్మభూమి కమిటీ మీద చేసిన ఆరోపణల కారణంగా చేశారనుకోవాలో ఏదనుకోవాలో, ఈ రెండింటిని ఎలా కంపేర్ చేసి చూడొచ్చు? మీరు స్థానికంగా చూస్తున్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో అటువంటి లోపాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు వాలంటీర్ వ్యవస్థ నుంచి? ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా జనం ఏమన్నా? అసలు ఇంత కూడా లేదండి. ఒక్కొక్క వాలంటీర్కి నియర్లీ 50 to 100 హౌసెస్ ఇవ్వటం జరిగింది. ప్రతి వాలంటీర్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మేము ప్రతి ఇంట్లోకి వెళ్తే వాలంటీర్స్ వస్తున్నారమ్మా, మా ఇన్ఫర్మేషన్స్ తీసుకెళ్లారు, మాకు ఇది ఈ దీని గురించి పెండింగ్ ఉంది, ఇది వచ్చేసింది, ఇది దీని గురించి మళ్ళీ వాళ్ళు మాకు రిపోర్ట్ ఇస్తామన్నారు అని వాలంటీర్స్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఎంతో గవర్నమెంట్కి చాలా విధేయతగా పనిచేస్తున్నారు. ఇదంతా కూడా జన్మభూమి కమిటీలకి వాలంటీర్లకి పోలిక ఏంటండి? జన్మభూమి కమిటీలో పచ్చనేతల్ని మాత్రమే ఇన్వాల్వ్ చేసి స్థానికంగా వైసీపీ కార్పొరేటర్లు ఉన్నా, సర్పంచులు ఉన్నా, సమ్మదర్ పర్సన్స్ ఉన్నా అధికారంలో వాళ్ళని తొక్కేసి వేళ్ల మాటలే పై చేయిగా చేసుకుని ఎన్నో చేశారు వీళ్ళు. దానికి దీనికి చాలా తేడా ఉంది. మా నాయకుడు కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, పార్టీలు చూడను, అతను నిజమైన లబ్ధిదారుడే అయితే గనక ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆ పథకాలన్నీ కూడా వారికి అందించే దిశగా చర్యలు తీసుకోండి అని చెప్పని గ్రామ వాలంటీర్స్కి ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా వారి బాటలో మేము కూడా పయనిస్తూ ఉన్నాం. ఆ వాలంటీర్స్ అందరినీ కూడా మేము అప్పుడప్పుడు వెళ్ళి మేము అడుగుతూ ఉన్నాం, ఎలా జరుగుతోంది, ఏంటి, ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వాలంటీర్ల వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తోంది. మేడం, ఫైనల్గా చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ గనక ఒక తేదీ ప్రకటించి నిర్వహిస్తే ఒకవేళ ఎక్కడ ఆపారో అక్కడి నుంచి కంటిన్యూ చేసినా, లేకపోతే మళ్ళీ ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టినా సరే, మీ పార్టీకి ఆశించిన స్థాయిలో ముందు ఎలా అయితే ఏకగ్రీవాలు అయ్యాలో అయ్యాయో అట్లాగే కంటిన్యూ అవుతాయి అనుకోవాలా, లేదంటే ఏకగ్రీవాలు తగ్గుతాయా, ఫలితాల శాతం ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? అసలు ఖచ్చితంగా అండి, నిన్నగాక మొన్నటి వరకు కూడా విజయవాడనే మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే 64 సీట్లలో మరి ఈ టీడీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారాలకి ఏమన్నా ఒక 10 సీట్లు ప్రతిపక్షంగా వస్తాయేమో, ఒక 54 ఖచ్చితంగా త్రోట్ విజయవాడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసేస్తుందని మేము అనుకుంటున్నాము. ఇక ఆ యోగ్యత కూడా పోగొట్టుకుంటారన్నమాట టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా. ఇద్దరికో ముగ్గురికో పరిమితం అయిపోయేటటువంటి పరిస్థితి విజయవాడలో ఉత్పన్నమవుతుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి, ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఎలక్షన్స్. అమరావతి ప్రాంతంలో ఏమి మీకు దెబ్బ తగలదు అనుకుంటున్నారా? అంటే కొన్ని చోట్ల ఎన్నికలు లేవు, ఉన్న చోట ఏమి ఇబ్బంది పడదా? అక్కడ ఏమి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండవా ఫలితాలు? ఒక్కటండి నేను చెప్తున్నా, ఇదివరకు జాతీయ స్థాయిలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అమరావతికి మాత్రమే పరిమితమైపోయింది. దాన్ని కూడా ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాస్లో మీరు చూస్తూ ఉండుండొచ్చు, మేము అమరావతి ప్యూర్ రైతులం, జగన్మోహన్ రెడ్డి గారు మాకు రీసెంట్గా మరి ఆయన పెన్షను రైతులకు ఇచ్చేటటువంటి కౌలు తాలూకా పెన్షన్ పెంచడం జరిగింది, అలాగే వాళ్ళ యొక్క టైం పీరియడ్ 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్కి పెంచడం జరిగింది. అట్లా అక్కడ రైతులకి ఎవరెవరైతే పోని స్థలాలు పోగొట్టుకున్నారో దానికి ఈక్వల్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి స్థలాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల మీద అమరావతి రైతులకి సైతం మంచి కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అయిందండి. వీళ్ళ యొక్క పన్నాగాలు ఏవి కూడా ఎక్కడా కూడా పారేటటువంటి ఆవశ్యకత లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు, ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిసార్లు ఒక మెడ్రాస్ రూపంలో, ఒక హైదరాబాద్ రూపంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పడి రాజధానిని కోల్పోవటం జరిగిందో, మరి ఇప్పుడు ఈ వికేంద్రీకరణ ద్వారా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఏకతాటి మీద చక్కగా నడవటమే కాకుండా మరి అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగటమే కాకుండా భవిష్యత్తులో ఎప్పుడూ ఇక రాజధాని కోసం గొడవ అనేటటువంటి మాట
ప్రజల మధ్య చిచ్చుగా మారకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కడు హర్షణీయం. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు, ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఉద్యమం మొదలైన తర్వాత ఇప్పటివరకు చూసుకుంటే మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చింది? ఇంకా దాన్ని ఒక రైతులు చేస్తున్న ఉద్యమంగానే ప్రజలు చూస్తున్నారు అనుకోవచ్చా, ఒక రాజకీయ ఉద్యమంగానే స్టిల్ ఈ రోజు వరకు కొనసాగుతుంది అనుకోవచ్చా? ఇదంతా కూడా రాజకీయ కుట్రగానే రాజకీయ ఉద్యమాలుగానే కనపడుతోంది కానండి. ఎక్కడా కూడా రైతులు వచ్చి చేస్తున్నారు అనేది మాత్రం మాకు కనిపించటం లేదు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉడికిని చాటు కోసం చేసే ప్రయత్నాలుగా ఇవి కనపడుతున్నాయే తప్ప ఎక్కడా కూడా రైతులు వచ్చి ఈ విధంగా చేస్తున్నారనేది మాత్రం మాకు ఎక్కడా కనిపించట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.